హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ విద్యా స్టడీ సర్కిల్ ఎస్ యాక్చువల్గా లాభ నష్టాలు మనం మల్టిప్లికేషన్ ట్రిక్స్ అలాగే అన్ని అరథమెటిక్ టాపిక్స్ మనం మన ఛానల్లో నేర్పిస్తున్నాము అయితే సమ్ ఫ్రెండ్స్ కొన్ని సమ్ ఆఫ్ ద ఫ్రెండ్స్ ఆస్కర్ కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు ఏమనంటే ఈ తెలుగులో కూడా చెప్పండి సార్ తెలుగులో కూడా చెప్పండి యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో తెలుగు ఎక్కువ మంది ఉన్నారు వారి కోసము తెలుగు ఇంగ్లీష్ కూడా వేరే వీడియోస్ నేను ఇంగ్లీష్లో పంపిస్తున్నాను కొన్ని వీడియోస్ తెలుగులో కూడా పంపిస్తున్నాను ఎస్ అకార్డింగ్ టు అవర్ ఫ్రెండ్స్ నెసెసిటీ ఓకేనా రైట్ ఇప్పుడు గ్రామ సచివాలయము వాటికి తెలుగు మీడియంలో కొంతమంది ప్రిపేర్ వాళ్ళకి ఉపయోగపడాలని అసలు మ్యాథమెటిక్స్ అంటేనే ఫార్ములాస్ సూత్రాలు లేకుండా మ్యాథమెటిక్స్ ఉండదు అసలు మ్యాథ్స్ అంటేనే ఫార్ములాస్ కానీ మనం ఆ సూత్రాలు లేకుండానే అర్థమెటిక్ నేర్చుకుంటున్నాం ఓకే ఎలా మనం చూస్తే అర్థం అవుతుంది సి ఇక్కడ చూడండి మోడల్ వైజ్ నేర్పిస్తున్న ఇది సిక్స్త్ మోడల్ అనమాట ఈ ప్రాఫ్ లాభ నష్టాలు సిక్స్త్ మోడల్ మోడల్ వైజ్ నేర్పి అసలు అర్థం అసలు మీరు మర్చిపోకుండా కన్ఫ్యూజ్ కాకుండా ఎప్పటికీ గుర్తుండిపోయేలా నేర్చుకుంటున్నాం మనం అందుకే అర్థం అయ్యేలా చెప్తున్నా చూడండి ఒక వస్తువును కొంత ధరకు అమ్మిన ఎంత ధర తెలియదు ఇవ్వలేదు అమ్మిన టెన్ పర్సెంట్ నష్టం వచ్చాను అమ్మాడు అనుకోండి కొంత ధరకు టెన్ పర్సెంట్ నష్టం వస్తుందంట నష్టం వచ్చాను కానీ దానిని అర డెబ్భై ఐదు రూపాయలు ఎక్కువ ధరకు అమ్మిన డెబ్భై ఐదు రూపాయలు ఎక్కువ ధరకు అమ్మిన ఫైవ్ పర్సెంట్ లాభం వచ్చాను ఓకేనా వచ్చాను అయినా అయినా కొన్న వెల ఎంత కొన్న వెల ఎంత చూడండి ఒక వస్తువును కొంత ధరకు అమ్మినా టెన్ పర్సెంట్ నష్టం వచ్చాను కానీ దానిని డెబ్బై ఐదు రూపాయలు ఎక్కువ ధరకు అమ్మినా ఫైవ్ పర్సెంట్ లాభం వచ్చాను అయినా కొన్నవెల ఎంత అని అడుగుతున్నాను ఫ్రెండ్స్ చిన్న మ్యాప్ లాగా వేస్తా చూడండి ఇది ప్రతిదానికి మనం వెయ్యం డైరెక్ట్ ఆన్సర్ చేస్తాం మనం షార్ట్ కట్లో ఫార్ములా లేకుండా కానీ ఈ కాన్సెప్ట్ గురించం ఒక్కసారి ఈ ఫస్ట్ ప్రాబ్లమ్కి కాన్సెప్ట్ నేర్చుకోండి చాలా క్లియర్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్నవెల అనుకుందాం ఇక్కడ ఉంది కొన్నవెల కొన్న వేల కంటే తక్కువ కమ్మనుకోండి ఏమొస్తుంది ఫ్రెండ్స్ నష్టం వస్తుంది కదా నష్టం వచ్చింది ఎంత నష్టం వచ్చిందంట టెన్ పర్సెంట్ నష్టం వచ్చింది కొన్న వాళ్ళకంటే ఎక్కువ కమ్మేమనుకోండి వస్తుంది ఫ్రెండ్స్ లాభం వస్తుంది దట్ ఈస్ ప్రాఫిట్ వస్తుంది ఎంత వచ్చిందంట ఫైవ్ పర్సెంట్ ఎస్ ఇక్కడ ఒక ఎందుకు వేశానంటే ఫ్రెండ్స్ ఇక్కడికి ఒక ఇంపార్టెంట్ లాజిక్ ఉంది ఈ నష్టానికి లాభానికి డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ వ్యత్యాసము డిఫరెన్స్ ఎంత అంటే ఫ్రెండ్స్ ఫైవ్ కాదు ఫ్రెండ్స్ డిఫరెన్స్ డిఫరెన్స్ వ్యత్యాసం ఎంత టెన్ మైనస్ ఫైవ్ ఫోర్ ఫైవ్ కాదు ఫ్రెండ్స్ నష్టము ఈ లాభం కలిపితే డిఫరెన్స్ అవుతుంది అనమాట అంతే కదా డిఫరెన్స్ వ్యత్యాసం ఎంత అంటే వాళ్ళకి నీకు వ్యత్యాసం ఎంత అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ అనమాట ఓకే ఇది తెలిస్తే ఈ ఆన్సర్ అయిపోయినట్లే అంటే ఈ రెండింటికి వ్యత్యాసము డిఫరెన్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ దేనికి ఈక్వలు డెబ్బై ఐదు రూపాయలు ఎక్కువ అన్నాడు ఎక్కువ అంటే అదే కా డిఫరెన్స్ నిన్న వంద రూపాయలు వచ్చాయి మీకు మీ దగ్గర లాభం వచ్చింది ఈరోజు డెబ్బై ఐదు రూపాయలు ఎక్కువ లాభం వచ్చింది అంటే నీ మొత్తం నీకు ఎంత లాభం వచ్చినట్లు వంద ప్లస్ డెబ్బై ఐదు ఎంత నూట డెబ్బై ఐదు నిన్న వంద రూపాయలు ఈరోజు నూట డెబ్బై ఐదు డ్యా డిఫరెన్స్ ఎంత వ్యత్యాసము డెబ్బై ఐదు అది ఈ పర్సంటేజ్లో వ్యత్యాసము దేనికి సమానం అవుతుంది ఇక్కడ డబ్ కాస్ట్ ఎక్ ఎంత ఎక్కువ వచ్చింది రూపీస్కి సమానం అయింది అయినట్లయితే ఇవాడు ఏమి అడుగుతున్నాడు వాడు యాక్చువల్ కొన్న వేళ అంతా యాక్చువల్ కాస్ట్ ప్రైస్ అంటే హండ్రెడ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ మొత్తాన్ని యాక్చువల్గా హండ్రెడ్ ప్రైస్ తీసుకుంటాము హండ్రెడ్ పర్సెంట్గా తీసుకుంటాము హండ్రెడ్ పర్సెంట్ ఎంత అన్నాడు ఎస్ ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ మనం చేయకుండా చేస్తాం ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ ఎప్పుడు సెవెంటీ ఫైవ్ అవుతుంది ఫ్రెండ్స్ అందరికీ తెలుసు ఫైవ్ టైమ్స్ కదా ఫార్టీ ఫైవ్ అయిపోతుంది ఫైవ్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఐదు పదులు యాభై ఐదు ఐదు ఇరవై ఐదు డెబ్భై ఐదు ఫిఫ్టీన్ ఫైవ్తో మల్టిప్లై చేస్తే డెబ్బై ఐదు అవుతున్నప్పుడు ఇక్కడ హండ్రెడ్ని కూడా ఫైవ్తో మల్టిప్లై చేయాలి ఇదే ఆన్సరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఆన్సర్ చూడండి ఏ ఫార్ములా వేయలేదు కానీ ఈ లాజిక్ మనకు తెలియాలి ఇక సమ్ ఓర్ ప్రాబ్లమ్స్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది జాగ్రత్తగా చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం చూడండి చాలా ఈజీ మనం ఈజీ నుంచి సింపుల్ టు కాంప్లెక్స్ వెళ్తాం ఇప్పుడు ఒక వస్తువుని ట్వల్వ్ పర్సెంట్ నష్టం నాకు బదులుగా నష్టం నాకు బదులు ఫైవ్ పర్సెంట్ నష్టానికి అమ్మడం వలన రూపాయలు ఇరవై ఒక్కటి అధికం వచ్చినది ఇరవై ఒకటి అధికం వచ్చింది ఆ వస్తువు కొన్న వెల ఎంత వెరీ చూడండి చక్కగా అంటే ఇక్కడ ఇక్కడ ట్వెల్వ్ పర్సెంట్ నష్టము అలాగే ఫైవ్ పర్సెంట్ నష్టము అంటే అర్ధ డిఫరెన్స్ తెలియాలని మీకు ఈ క్వశ్చన్ వేసాను అమ్మడం వలన ఇరవై ఒక్క రూపాయలు అధికం వచ్చింది ఇవి కీ పాయింట్స్ అయితే చూడండి ఈ పర్సంటేజ్ అసలు డిఫరెన్స్ ఎంత వ్యత్యాసము ట్వెల్వ్ పర్సెంట్కి ఫైవ్ పర్సెంట్ వ్యత్యాసం ఎంత ముందు క్వశ్చన్లో నష్టము లాభము ఇక్కడ రెండూ నష్టాలే ఓకేనా డిఫరెన్స్ ఎంత ఇప్పుడు చెప్పండి సె ఫైవ్కి సెవెన్ ఫైవ్ ట్వెల్వ్కి ఫైవ్కి డిఫరెన్స్ ఫ్రెండ్స్ సెవెన్ పర్సెంట్ వ్యత్యాసము రెండూ నష్టమే కాబట్టి బిగ్ నెంబర్లోంచి స్మాల్ నెంబర్ తీయాలి ఏ దీని ఏది ఈక్వల్ అవుతుంది డిఫరెన్స్ ఎంత ఇక్కడ రేట్లో ట్వంటీ వన్ రూపీస్ డిఫరెన్స్ అనమాట అలా అయితే అసలు ధర ఎంత ఇదే ఇదేగా సో ట సెవెన్ ఎప్పుడు అవుతుంది ఇక్కడ ఇంటూ త్రీ టైమ్స్ అవునా సెవెన్ త్రీస్ ట్వంటీ వన్ అవుతుంది అలా ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ కూడా త్రీతో మళ్ళీ వేస్తే త్రీ హండ్రెడ్ రూపీస్ అసలు ధర అవుతుంది ఏముంది ఇందులో ఎంత ఈజీగా ఉంది చూడండి ఫార్లో లేదు మన ఫ్రెండ్స్ ఎక్కడ మనం వెయిట్ లేదు బట్ మనం ప్రాబ్లం చేస్తున్నాం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం సి ఫ్రెండ్స్ ఇలానే నేను ఏం చేశానంటే జనరల్గా ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్రెడీ పర్సంటేజ్ కూడా ఇలాగనే ఏ ఫార్ములా వేయకుండా చెప్పాను అవసరమైన చోట కొన్ని కొన్ని ఫార్ములాస్ వేసాను అయితే మీరు కొంతమంది ఫ్రెండ్స్ అడిగారని స్టేట్మెంట్ కూడా తెలుగులో కావాలని పంపిస్తున్నాను చూడండి ఇలాగనే కావాలంటే మీరు కామెంట్స్ పెడితే ఇలా కంటిన్యూ చేద్దాం నేను బోత్ లాంగ్వేజెస్ చేస్తున్నాను ఆల్రెడీ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మీడియం మీ వీడియోస్ ఉన్నాయి మన దాంట్లో వీడియో చూస్తే పైన ప్లే ప్లేలిస్ట్ అని కనిపిస్తుంది కదా ఆ వీడియోస్ చూస్తున్నాడు ప్లేలిస్ట్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే చక్కగా అన్నీ సపరేట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక వస్తువు ఒక వస్తువును ఎయిట్ పర్సెంట్ లాభమునకు అమ్మినా ఎయిట్ పర్సెంట్ లాభము పాయింట్ బదులు ఎయిట్ పర్సెంట్ లాభం నాకు బదులుగా ఫిఫ్టీన్ పర్సెంట్ లాభమునకు అమ్మిన రూపాయలు నలభై రెండు అధికం వచ్చాను అధికం వచ్చాను నలభై రెండు రూపాయలు అధికం వచ్చాను అయినా కొన్న వేళ చూడండి క్వశ్చనింగ్ ఏదైనప్పటికీ మనం అక్కడ అబ్జ విషయం అర్థం అవ్వాలి సో ఇక్కడ లాభం ఎయిట్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ లాభం రెండు ఒకటే రెండు లాభాలే ఇప్పుడు వ్యత్యాసం చెప్పండి డిఫరెన్స్ ఎంత ఫిఫ్టీన్ మైనస్ ఎయిట్ ఎంత ఫ్రెండ్స్ సెవెన్ పర్సెంట్ వ్యత్యాసము దేనికి సమానం అవుతుంది ఫార్టీ టూ రూపీస్కి సమానం అవుతుంది ఓకేనా ఇప్పుడు మనకి యాక్చువల్ కొన్న వేళ కావాలి అంటే కొన్న వేళ అన్నా అదే కదా కొన్న వేళ హండ్రెడ్ పర్సెంట్గా మనం కొన్న వేళ ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాం ఫ్రెండ్స్ కొన్న వేళ దేనికి సమానం అవుతుంది అంటే దేనికి సమానం అవుతుంది చెప్పండి ఈ సెవెన్ ఎప్పుడు ఫిఫ్ ఫార్టీ టూ అవుతుంది ఏడు టేబుల్ నలభై రెండు ఏడార్లు ఆరులు ఏడు ఎంత ఏడారులు నలభై రెండు సెవెన్ సిక్సర్ ఫార్టీ టూ రైట్ ఇక్కడ కూడా సేమ్ సిక్స్ తుమ్మలు అదే ఆన్సర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఎంత ఈజీగా ఉన్నాయి మనం ఫార్ములా వెయిట్లేదు ఫార్ములా వెయిట్లేదు తక్కువ టైంలో చేస్తున్నాము కరెక్ట్ ఆన్సర్ వస్తుంది బిగ్ బిగ్ మల్టిప్లికేషన్స్ లేవు ఏమీ బట్టి పట్ట అవసరం లేదు బట్టి వద్దు మిత్రమా నేర్చుకుందాం అందు కాన్సెప్ట్ ఇందుకే మన ఛానల్కి సో మై డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఇంకా రెడ్ కలర్లో ఉంటుంది అది సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే అన్ని ప్రాబ్లమ్స్ మీకు అన్ని చాప్టర్స్ని ఇలా చక్కగా మోడల్ వైజ్ డివైడ్ చేసేసి ఈజీగా కన్ఫ్యూజ్ లేకుండా అందరికీ అర్థమయ్యే విధంగా మన శ్రీ విద్యా స్టడీ సర్కిల్ ఛానల్లో మీకు పంపిస్తూ ఉంటాను ఓకే మీ దీనికోసం మీరు లైక్ మీకు నచ్చినట్లయితే చక్కగా లైక్ చేయండి అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయకో చేయండి అండ్ చక్కగా మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కీప్ వాచింగ్